అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫస్ట్లీ మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రావణ మాసం శుభాకాంక్ష. సో ఈరోజు మీకు హెయిర్ కేర్ టిప్స్ మీతోటి షేర్ చేసుకుంటానండి. ఇది నా హెయిర్. సో హెడ్ బాత్ చేసిన వెంటనే నేను మీకోసం నా హెయిర్ లెన్త్ చూపించాలని చెప్పి నేను ఏదైతే టిప్స్ వాడిచ్చానో అవి మీకు చెప్తాను, మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు. సో నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ దాని పక్కనే ఒక చిన్న బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయండి. సో అప్పుడు నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో మరి లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం హెయిర్ అందరూ లాగే మనం హెడ్ బ్యాచ్ చేస్తాము, ఆయిల్ పెట్టుకుంటాము, అయినా కానీ మనకు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, మన హెయిర్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది అంటే కొన్ని టిప్స్ మనం పాటించాలండి. అవి పాటించకపోతే మన హెయిర్ అనేది ఫాల్ అయిపోతుంది అనమాట. మన హ్యాండ్లో ఉంది, ఉన్న హెయిర్ని ఎలా కాపాడుకోవాలి అని మనం తెలుసుకుందాం ఈరోజు. సో చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ ఆయిల్స్ యూజ్ చేస్తుంటారు. నేనైతే ఈరోజు నేను ఏం చేశానో అవి మాత్రమే మీకు చెప్తున్నాను. సో నేను పాటించిన టిప్స్, నేనేం చేస్తే నా హెయిర్ ఇంత లాంగ్ అయిందో కానీ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే హెయిర్కి ఆయిలింగ్ అనమాట. మనం హెయిర్కి ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. అంటే కొంతమంది పర్టికులర్గా ఏ ఆయిల్ అయితే వాళ్ళు యూజ్ చేస్తున్నారో ఆ హెయిర్ ఆయిలే యూజ్ చేస్తారు. నేనైతే పర్టికులర్గా పారాషూట్ కోకోనట్ హెయిర్ ఆయిలే వాడతాను. చిన్నప్పటి నుంచి ఇదే హెయిర్ ఆయిల్ వాడుతున్నాను కాబట్టి సో నేను ఇదే హెయిర్ ఆయిల్ని యూజ్ చేస్తానమాట. సో హెయిర్ ఆయిల్ మనం ఎలా పెట్టుకుంటారు, చాలామంది ఏంటంటే డైరెక్ట్గా రబ్ చేసి బాగా రబ్ చేసిస్తారు. సో అలా రబ్ చేయకూడదండి. హెయిర్ ఆయిల్ని మనకి ఎంతైతే కావాలో అంత అమౌంట్ ఆఫ్ హెయిర్ ఆయిల్ని తీసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లోకి మీరు హెయిర్కి ఆయిల్ని అప్లై చేసుకోవాలన్నమాట. ఏం లేదండి, ఒక గిన్నెలో హాట్ వాటర్ తీసుకొని బాగా మరిగించిన తర్వాత ఆ గిన్నెని పక్కన పెట్టేసి కొంచెం హెయిర్ ఆయిల్ని మనం ఒక చిన్ని గిన్నెలో తీసుకొని ఆ వాటర్లో ప్లేస్ చేయాలి. ఒక 2-3 మినిట్స్లో మన హెయిర్ ఆయిల్ అనేది హీట్ అయిపోతుంది. సో డైరెక్ట్గా హెయిర్ ఆయిల్ని తీసుకొని స్టవ్ మీద పెట్టకండి, ఓకేనా? డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే పెట్టాలి. అది కూడా మరీ హీట్గా మన హెడ్కి పెట్టకూడదు, ఎందుకంటే హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో కొంచెం గోరువెచ్చగా అంటారు కదా, లిక్ వామ్, సో ఆ టైప్లో ఉంటే చాలన్నమాట, వామ్ వాటర్ లాగా. సో దాన్ని మనం తీసుకొని హెయిర్కి మొత్తం నీట్గా అప్లై చేయాలి. నెయిల్స్తో ఇట్లా 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 చేయొద్దు, ఇట్లా హెయిర్ ఫింగర్స్కి ఉంటుంది కదా, ఇట్లా పెట్టుకొని నెమ్మదిగా మనం మొత్తం కూడా నీట్గా మసాజ్ లాగా చేసుకోవాలి హెయిర్ ఆయిల్ పెట్టుకొని, ఓకేనా ఫ్రెండ్స్? అది 5 మినిట్స్ కానీ 2 మినిట్స్ కానీ మీ ఇష్టం అది, కానీ మసాజ్ చేసేటప్పుడు మాత్రం నీట్గా మసాజ్ చేసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే హెయిర్ ఆయిల్ పెట్టే ముందు మీరు ఫస్ట్ మీ హెయిర్ని కోంబ్ చేసుకోవాలి. కోంబ్ చేసుకున్న తర్వాతనే మనం హెయిర్కి ఆయిల్ని అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మీ షుడ్ అంటే మసాజింగ్ చేయాలి. నేను మీకు పర్టికులర్గా హెయిర్కి ఎలా ఆయిల్ పెట్టుకోవాలి, ఎలా మసాజ్ చేయాలి అనేది ఒక వీడియోలో చెప్తాను మీకు. ఆ వీడియోని పోస్ట్ చేస్తాను ఎప్పుడన్నా కానీ, ఓకేనా ఫ్రెండ్స్? అండ్ హెయిర్కి నీట్గా హెయిర్కి ఆయిల్ పెట్టుకున్న తర్వాత చాలామంది ఏం చేస్తారు అంటే వెంటనే కోంబ్ చేసేస్తారు. సో అలా కోంబ్ చేయొద్దు. హెయిర్కి ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత మీరు అలానే ఒక హాఫ్ అన్ అవర్ అన్నా, కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా హెయిర్ని టై చేసేసుకోండి, హెయిర్ని దువ్వకండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ నీట్గా మసాజ్ చేసుకొని హెయిర్ని నీట్గా కోంబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? కొంతమంది ఏం చేస్తారంటే వెంటనే కోంబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన హెయిర్ అనేది వెట్గా ఉంటుంది కదా, సో దట్ హెయిర్ మొత్తము వచ్చేస్తుంది అనమాట, హెయిర్ రాలిపోతుంది ఎక్కువ. సో అది మెయిన్ మిస్టేక్ చాలామంది చేసేదన్నమాట. సో అందుకని మీరు ఏం చేస్తారంటే హెయిర్కి ఆయిల్ పెట్టుకున్న తర్వాత వెంటనే కోంబ్ చేయొద్దు. హాఫ్ అన్ అవర్ కానీ కనీసం ఒక 15 మినిట్స్ అన్నా మీరు ఇవ్వండి టైం లేకుంటే. అండ్ దెన్ మీరు హెయిర్ కోంబ్ చేసుకొని జడ వేసుకునే పని జడ వేసుకోండి. కానీ నా అడ్వైస్ వచ్చి జడ వేసుకోండి, మీకు చిన్న హెయిర్ ఉన్నా కానీ జడ వేసుకోండి హెయిర్కి అప్లై చేసి, ఓకేనా ఫ్రెండ్స్? అండ్ నెక్స్ట్ వచ్చి హెడ్ బాత్. హెడ్ బాత్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే హెయిర్కి ఆయిల్ అప్లై చేయకుండా హెడ్ బాత్ చేసేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే మన స్కాల్ప్ అనేది డ్రై అయిపోతుంది. సో ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోతుంది అండ్ ఎక్కువ డాండ్రఫ్ కూడా వచ్చేస్తుంది. సో మీకు టైం లేకపోతే కనీసం హెడ్ బాత్ చేసే హాఫ్ అన్ అవర్ ముందైనా హెయిర్కి ఆయిల్ అప్లై చేసి అండ్ దెన్ హెడ్ బాత్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఆయిల్ అనేది పెట్టకుండా హెడ్ బాత్ చేయడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ డ్రై అయిపోతుంది, కొంతమందికి చిక్కు చిక్కుగా అయిపోతుంది అనమాట. మన హెయిర్కి ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన బాడీకి ఫుడ్ ఎలా అయితే ఇంపార్టెంటో మన హెయిర్కి ఆయిల్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మనం ఎంత మన హెయిర్ని లవ్ చేస్తే మనకి బ్యాక్గా అంత మంచిగా మన హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో హెడ్ బాత్ చేసేటప్పుడు కూడా ఏంటంటే షాంపూ చాలామంది ఏం చేస్తారంటే తీసుకొని డైరెక్ట్గా అప్లై చేసి బాగా రుద్దిస్తారు, అలా చేయకూడదు. సో మనము మగ్గు ఉంటుంది కదా, మగ్గులో కొంచెం వాటర్ తీసుకొని మీరు ప్యాకెట్స్ కింద అయితే ప్యాకెట్స్ లాగా కానీ కొంచెం అంత షాంపూ వేసుకొని బాగా వాటర్లో మిక్స్ చేసి అండ్ దెన్ నీట్గా హెడ్ బాత్ చేయాలన్నమాట. హెడ్ బాత్ కూడా ఎలా చేస్తారంటే ఇట్లా చేయకండి, హెయిర్ని ముందుకు వేసుకొని అండ్ దెన్ హెయిర్ బాగా వాష్ చేసుకోవాలి. ఇదొక టిప్ అన్నమాట.
హెడ్ బ్యాచ్ చేసేటప్పుడు టిప్. షాంపూస్లో కూడా మీరు డిఫరెంట్ ఉంటాయండి. సో మీకు ఏది బెస్ట్ అని ఎలా తెలుస్తుందంటే, మీరు ఇప్పుడు 1 మంత్ ఒక షాంపూ యూస్ చేయండి, అంటే 1 మంత్ ఒక షాంపూ ప్రోడక్ట్ అంటే ఏ బ్రాండ్ అయినా యూస్ చేయండి. సో దట్ మీకు హెయిర్ కామ్ చేసుకున్నప్పుడు మీకు తెలుస్తుంది కదా, 1 మంత్లో మీ హెయిర్ అనేది ఎక్కువ ఫాల్ అయింది అనుకోండి, మీరు ఆ షాంపూని వాడద్దు. సో బెటర్ వేరే షాంపూస్ని యూస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే నా హెయిర్కి పర్టికులర్గా మీరా షాంపూ మాత్రమే యూస్ చేస్తున్నాను, అంతకుమించి నేను ఏ షాంపూ యూస్ చేయను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరా షాంపూలో ఆనియన్ ఉంది వచ్చింది కదా, అది యూస్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం డాండ్రఫ్ ఉండింది, నేను 1 వీక్ నా హెయిర్కి ఆయిల్ పెట్టక నా హెయిర్ అనేది చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది అనమాట, హెయిర్ ఫాల్ కూడా ఎక్కువైంది. సో నేనైతే ఈ బ్రాండ్ యూస్ చేస్తున్నాను. మీరు మీ ఫేవరెట్, మీ చిన్నప్పటి నుంచి ఏ బ్రాండ్ అయితే యూస్ చేస్తున్నారో ఆ బ్రాండ్ మీరు యూస్ చేయొచ్చు. సో చాలామంది ఏమంటారంటే హెడ్ బాత్ చేసిన తర్వాత కండిషనర్తో కూడా చేయాలి అంటారు. నేనైతే నా లైఫ్లో ఇంతవరకు నా హెయిర్కి కండిషనరే అప్లై చేయలేదు. నేను ఎందుకంటే వ్యూస్ కోసమో లైఫ్ కోసమో కండిషనర్ అప్లై చేసుకోవాలి, అదే అప్లై చేసుకోవాలంటారు కదా. నేనైతే నేను నా లైఫ్లో నేను ఏది యూస్ చేస్తేనే, ఏది యూస్ చేస్తానో అది మాత్రమే మీకు జెన్యున్గా చెప్తున్నాను. నేను ఎలాంటి కండిషనర్ ఏది కూడా అప్లై చేయను. హెడ్ బాత్ చేసి వచ్చిన తర్వాత టవల్ కట్టేసుకుంటాను అంతే, ఆ వాటర్ అంతా పోయేంత వరకు. అండ్ చాలామంది ఏం చేస్తారంటే హెడ్ బాత్ చేసిన వెంటనే అయ్యో ఆఫీస్కి టైం అవుతుంది, స్కూల్స్కి టైం అయిపోతుంది, కాలేజెస్కి టైం అయిపోతుంది అని ఏం చేస్తారు, బాగా రబ్ చేసేస్తారు. రబ్ చేయడం వల్ల కూడా ఎయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. సో ఎప్పుడు రబ్ చేయకూడదు. అది ఆ వాటర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే వెట్ వల్ల జుట్టు ఎక్కువ రాలిపోతుంది మనం రబ్ చేయడం వల్ల. సో ఎప్పుడు హెయిర్ని ఇలా రబ్ చేయొద్దండి, ఇది నా అడ్వైస్. సో అది ఆరనివ్వండి ఫస్ట్కి మీకు. అందుకనే మీరు హెడ్ బాత్ చేసే ముందు కొంచెం ఎల్లీగా లేయండి, ఎల్లీగా లేసి అండ్ దెన్ డూ యువర్ వర్క్స్. ఒక్కరోజే కదా మనం వీక్లో, నేనైతే వీక్లో 2 times హెడ్ బాత్ చేస్తాను. సో రిమైనింగ్ మెంబర్స్ ఎట్లా చేస్తారో నాకు తెలియదు, కానీ హెడ్ బాత్ చేసిన ప్రతిసారి హెయిర్కి ఆయిల్ అప్లై చేస్తాను ముందు రోజు. ఈరోజు హెడ్ బాత్ చేస్తుంటే బిఫోర్ డే నైట్ హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేస్తాను నేను. హెడ్ బాత్ చేసేటప్పుడు ఆయిల్ అప్లై చేయకుండా మాత్రం నేను ఎప్పుడు హెడ్ బాత్ చేయను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇలాంటి చిన్ని చిన్ని టిప్స్ మీరు కానీ పాటిస్తే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అండ్ దెన్ ఇప్పుడు నేను రీసెంట్గా అయితే లివాన్ యూస్ చేస్తున్నాను. హెడ్ బాత్ చేసిన వెంటనే కొంచెం హెయిర్ని టవల్తో కట్టేసుకొని ఒక 5 to 10 minutes తర్వాత తీసేసి ఈ హెయిర్ ఆయిల్ ఇది ఈ సిరమ్ని అప్లై చేస్తాను అన్నమాట. లివాన్ చాలా బాగుంటుంది. అంటే ఇది మోస్ట్లీ ఎవరికి ఎక్కువ యూజ్ అవుతుందంటే చిక్కు ఎక్కువగా ఉండే వాళ్ళకి, హెయిర్ అనేది రఫ్గా ఉండే వాళ్ళకి ఎక్కువ ఈ సిరమ్ అనేది బాగా యూస్ అవుతుంది అనమాట. ఏమీ లేదు, మీరు ఒక 2-3 drops తీసుకోండి కరెక్ట్గా చాలు. 2-3 drops తీసుకొని వెట్ హెయిర్ మీద బాగా రాయండి, తలకి రాయొద్దు, ఓన్లీ హెయిర్కి మాత్రమే మనం అప్లై చేయాలి ఈ సిరమ్ని. స్కాల్ప్కి ఎప్పుడు కూడా మనం అప్లై చేయకూడదండి, ఇది నోట్ చేసుకోండి ఈ పాయింట్ని. ఓకేనా, చెప్పాను కదా మీకు షాంపూ చేసేటప్పుడు హెయిర్కి షాంపూ డైరెక్ట్గా అప్లై చేయకూడదు, వాటర్లో మిక్స్ చేసుకొని అండ్ దెన్ షాంపూ చేయాలి. అండ్ దెన్ స్నానం చేసిన వెంటనే, హెడ్ బాత్ చేసిన వెంటనే హెయిర్ని రబ్ చేయకూడదు. అండ్ 5 minutes or 10 minutes అన్న హెయిర్ని వెట్ మొత్తం వాటర్ అంతా పోయే వరకు టవల్ అనేది ఉంచుకోండి. చాలామంది ఏం చేస్తారంటే, ఇంకా వింటర్ సీజన్లో కానీ రైనీ సీజన్లో హెయిర్ అనేది మనకు ఆరదు, ఎందుకంటే సన్ అనేది చాలా, సన్లైట్ అనేది చాలా తక్కువ ఉంటుంది కదా, అందరూ డ్రైయర్స్ పెట్టేస్తారు, దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది. నేనే బెస్ట్ ఎగ్జాంపుల్, నేనే నా హెయిర్ అనేది నేను చాలా, ఎందుకంటే నేను జాబ్ చేసేటప్పుడు నాకు టైం ఉండక ఎప్పుడు నేను డ్రై పెట్టేసేదాన్ని. నా హెయిర్ ఫాల్ అనేది చాలా అవ్వేది అనమాట, ఇంకా టైం ఉండదు ఇంకేం చేయాలి అని చెప్పి ఇట్లా ఎంత ఎల్లిగా లేసినా నా హెయిర్ అనేది ఆరదనమాట. సో అందుకని నేను డ్రై ఎక్కువ పెట్టదు, దానివల్ల కూడా నాకు హెయిర్ ఫాల్ అయ్యిందండి నాకైతే, నేను పర్సనల్గా. అందుకని నేను ఎంత లేట్ అయినా కానీ ఫ్యాన్ కిందన్నా కనీసం కూర్చొని హెయిర్ని ఆరబెట్టుకుంటాను. సో ఇది కొన్ని టిప్స్ అనమాట, ఇలాంటి టిప్స్ మీరు పాటించండి, మీ హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. అండ్ ఫుడ్లో కూడా మనం తీసుకోవాలండి, ఇన్నర్ కూడా మనం తీసుకోవాలి. అవుటర్ మనం ఎంతైతే ఎఫర్ట్ పెడుతున్నామో ఇన్నర్ ఫుడ్ కూడా తీసుకోవాలి. ఆకుకూరలు ఎక్కువ తినండి, ఎగ్స్ బాగా తినండి, ఫ్రూట్స్లో పప్పాయ కానీ స్ట్రాబెర్రీస్ కానీ, సో ఇలా ఫ్రూట్స్ ఉంటాయి కదా స్ట్రాబెర్రీస్ పప్పాయ కివి ఆరెంజెస్ విటమిన్ సి ఫ్రూట్స్ అనమాట. ఇవన్నీ ఇవి ఏం చేస్తుందంటే మన హెయిర్కి చాలా, హెయిర్ గ్రోత్కి బాగా ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే కరివేపాకు మనం అస్సలు తినం, చాలా మంచిది మన హెయిర్కి కరివేపాకు, మన హెయిర్ని బ్లాక్గా కూడా ఉంచుతుంది. సో మీకు డైరెక్ట్గా తీసుకోలేరు కాబట్టి నేను చేసే టిప్ మీకు చెప్తున్నాను. 1 glass of butter మీకు, ఇది వీక్లీ 2 times అన్నా చేయండి, డైలీ ఎవరు చేయలేరు కదా, అంత ఓపిక కూడా ఉండదు. సో 3-4 కరివేపాకులు ఆకులు ఉంటాయి కదా, 3-4 తీసుకొని కొంచెం దంచండి లేదా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని తాగేసేయండి. దీనివల్ల కూడా మన హెయిర్ అనేది చాలా బాగుంటుంది.
సో ఇవేనండి నేను చేసేది. పర్టికులర్గా ఏ ఓవో అని చేయను, కానీ నేను కొన్ని మాస్క్స్ అనేది అప్లై చేస్తాను, ప్యాక్ ఫేస్ హెయిర్కి ప్యాక్స్ అప్లై చేస్తాను. అది ఇంకెప్పుడన్నా వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను, నా హెయిర్ ప్యాక్స్ కానీ నేను హెయిర్కి ఆయిల్ ఎలా పెట్టుకుంటాను, సో ఎలా కోమ్ చేసుకుంటాను, సో అవన్నీ మీకు ఇంకొక రాబోయే వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇలా అనమాట, ఇవి సింపుల్ టిప్స్ కానీ పాటిస్తే మీ హెయిర్ గ్రోత్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ చిన్న చిన్న టిప్స్ తోటే మీ హెయిర్ని మీరు నీట్గా ఉన్న హెయిర్ని పోగొట్టుకోకుండా ఉంటారు. సో ఉన్న హెయిర్నన్నా కాపాడుకోవాలి కదా. సో ఇవి చిన్న చిన్న టిప్స్ మీరు పాటించండి ఫ్రెండ్స్, సో మీ హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుతుంది. సో మరికొన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరికొన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. సీ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.